ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష్యవాస్తుమరితర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ గ్రీవ హై గ్రీవ హై గ్రీవేతి యోవేత్త నిస్సరతే వాణీజునుకవత్ అరుణాం కరుణాతరంగితీం ద్రుతపాషాంకుశపుష్పవానచాపాం మనిమాదిభిరావృతం మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ మనమి రోజు ఈ యొక్క నవంబర్ మాసంలో ఒకటో తేదీ నుంచి ముప్పయో తేదీ వరకు ఉండేటువంటి రాశి ఫలితాలు రాశితో పాటు లగ్నం కూడా చూసుకోవచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అసలు ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఇక్కడ ఏ ఏ గ్రహాలు మారుతున్నాయి ఏ ఏ గ్రహాలు వక్రిస్తున్నాయి ఏ గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా రాహు మేషంలో సంచరిస్తున్నాడు మిథున రాశిలో కుజుడి యొక్క వక్రగతి ఉంది అతను కుజుడు వక్రించుకుంటూ వృషభంలో కూడా వస్తాడు ఈ ఈ నెలలో అలాగే తులారాశిలో శుక్రుడు కేతువు బుధుడు రవి అంటే సంపదలు ఇచ్చేవాడు మోక్షాన్ని ఇచ్చేటువంటి గ్రహము బుద్ధినిచ్చే గ్రహము రాజ్యాన్ని ఇచ్చే గ్రహము తులారాశిలో సంచరిస్తూ ఇవి మరలా ఈ నా ఈ మూడు గ్రహాలు కూడా మారుతున్నాయి మనకి పన్నెండో తేదీ శుక్రుడు పద్నాలుగో తేదీ బుధుడు పదిహేడో తేదీ రవి ఈ మూడు కూడా వృచ్చికంలోకి మారుతున్నాయి మూడు గ్రహాలు కూడా అదేవిధంగా చూసుకున్నట్లయితే శని భగవానుడు మకరంలో సంచరిస్తున్నాడు గురువు చూసుకున్నట్లయితే మనకి మీనల్లో వక్రించుండి ఇరవై నాలుగవ తేదీ నవంబర్కి స్ట్రైట్ అవుతున్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ అమ్మవారి అనుగ్రహం ప్రతి సబ్స్క్రైబర్కి చూసే ప్రతి వీక్షకుడికి కూడా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మొదలు పెడదాం వృచ్చిక రాశి వారి కనుక చూసుకున్నట్లయితే రాశి నుంచి పన్నెండవ స్థానంలో అధిక గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది వృచ్చిక రాశి వాళ్ళ వృచ్చిక లగ్నం గుర్తుపెట్టుకోండి ఈ అధిక సంచారం అంటే అధిక గ్రహాల యొక్క సంచారం అనేటువంటిది ఏమిస్తుంది మీకు అని చెప్పి చూసినట్లయితే ఇక్కడ ప్రధానంగా ఇచ్చేటువంటి ఫలితం మీరు చూసుకున్నట్లయితే ఈ గ్రహాలు ఎప్పుడైతే ఇక్కడ ఉంటాయో ఇవి ఏం చేస్తుంటాయి అధిక ఖర్చులను ఇస్తూ ఉంటుంది అయితే ఇది కేవలం అధిక ఖర్చులేనా అండి ఇందులో ఏం పాజిటివ్ ఫలితాలు ఉండవా అంటే కొంతవరకు విదేశీ యోగాలను ఇస్తూ ఆ ఇచ్చే స్థితి కూడా అలా ఇస్తుంది అంటే నిచపడిన రవి ఉన్నాడు కేతు ఉన్నాడు అస్తంగత్వంలో ఉన్న శుక్రుడు ఉన్నాడు రూపాయితో అయిపోయేది విదేశీ యోగము ఇంకో రెండు రూపాయలు ఎక్కువ ఖర్చు చేయేలా చేస్తూ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఎక్కడ మీరు ఎక్కువ ఖర్చు పెట్టవలసి వస్తుంది ఏమిటనేటువంటిది బ్యాలెన్స్ చేసుకోవాల్సిన స్థితి ఉంది ఎందుకంటే బ్యాలెన్స్ సైన్లో ఉన్నాయి గ్రహాలు అనేవి అన్నీ కూడా అలాగే ఇక్కడ గృహమూలైన ఆస్తి మూలైన ధనయోగం అంటే రెంటల్స్ రావడం కానివ్వండి లేదా విద్యామూలైన ధన యోగం అనేటువంటి స్పష్టంగా కనిపిస్తుంది కాకపోతే వేయ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు మూడో స్థానంలో శని భగవానుడు ఉన్నందుకు ఒక్కొక్కసారి మనం ఇన్ఫర్మేషన్ తప్పుడు ఇన్ఫర్మేషన్ వింటూ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం ఎవరో ఏదో చెప్తారు ఇక్కడ ఏదో రాబోతుందటండి ఇక్కడ ఏదో కొనేస్తే బాగుంటుందని గబగబా కొనేస్తాం పెరిగిపోతుందట అది పెరగడం ఉండదే ఉండదు అలాగే ఇంకోటి ఏదో షేర్ ఏదో షేర్ వాల్యూ ఏదో పెరగబోతుందంట మనం ఇప్పుడు కొంటే కనుక విపరీతం అంటే రాంగ్గా ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు గ్యాదర్ అవుతూ ఉంటుంది సో ఇన్ఫర్మేషన్ని ఫిల్టర్ చేసుకుంటే బాధ్యత మీకుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ భూగృహ యోగాలు కూడా బాగున్నాయి చెప్పాలంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి కొన్ని ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ కూడా సేకరించేటువంటి యోగము వాటి మూలంగా కొంతవరకు లబ్ధి అనేటువంటి స్పష్టంగా కనిపిస్తుంది మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించాలనుకునేటువంటి ఏర్పాటు కూడా చాలా చక్కగా జరుగుతుంది కాకపోతే మీకు ఆరో స్థానంలో రాహు ఉన్నందుకు కాస్త పోటీ పడే పడే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది కానీ పోటీల్లో చక్కగా రాణిస్తారు కాకపోతే ఆరో స్థానం ఎనిమిదిలోకి వెళ్ళి వక్రించుకుంటూ సప్తమంలోకి వస్తున్నాడు దీనివల్ల లగ్నాధిపతి కూడా అవుతాడు రాష్ట్రాధిపతి కూడా అవుతాడు కాకపోతే దీనివల్ల ఏమిటి అంటే కొంతవరకు మీ యొక్క జీవిత భాగస్వామితో కానివ్వండి అదేవిధంగా మీ పార్ట్నర్స్తో కానివ్వండి అనవసరమైనటువంటి ఘర్షణలు వస్తూ ఉంటాయి దీనివల్ల కాకపోతే ఇక్కడ నూతన ఉద్యోగ అవకాశాలు కూడా చక్కగా రానున్నాయి మీకున్న గ్రహస్థితి ఎందుకంటే పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు వక్రించి దశమాన్ని చూస్తున్నాడు ఈ దశమాన్ని ఎప్పుడైతే గురువు చూస్తూ ఉంటాడో ఈ రాశి కూడా శుభుడు అవుతాడు సర్వసాధారణంగా శుభుడైనా పాప అయినా కూడా మనకేంటంటే గురువు ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇవ్వాలనేటువంటి దాని యొక్క ఇది ఉంటుంది ఎప్పుడు కూడా గురువుకి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉందో ఇక్కడ ఈ స్థితి ముఖ్యంగా వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లోని ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని జాగ్రత్తగా చూసుకోవాలనేటువంటి చెప్తుంది ఒకటి రెండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయి కాస్త కమ్యూనికేట్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి ఏడు ఎనిమిది తేదీల్లో డైలీ లైఫ్లో మీరు ఒక్కొక్కసారి చూడండి మనకు అయ్యో ఈ రోజు ఏంటో ఇలా అయిపోయింది నేను అనవసరంగా నేను తొందరపడి ఈ నిర్ణయం తీసుకున్నాను తొందరపడి ఈ పని చేశాను అనవసరంగా దీనివల్ల నేను కొంతవరకు మోసపోయాను అంటూ ఉంటాం ఈ ఏడు ఎనిమిది తేదీల్లో చాలా కేర్గా ఉండండి ఈ యొక్క అంశాలలో అదేవిధంగా ఐదు ఆరు తేదీలు మాత్రం కొన్ని మంచి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఎటువంటి సందేహం లేదు ఇక రైతులకి బాగుంటుందని చెప్పుకోవచ్చు విద్యార్థులకి రైతులకు అద్భుతంగా ఉంటుంది వివాహ ప్రయత్నాల విషయంలో మాత్రం కొంత స్ట్రెయిన్ స్ట్రెస్ అవతల వాళ్ళతో తెలియని చిన్న చిన్న వాగ్వివాదాలు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి జీవిత భాగస్వామితో కూడా కొంతవరకు చూసుకోవాలి ఇటువంటి విషయాల్లో ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఈ యొక్క అంటే దక్షిణామూర్తి స్తోత్రాలు ఉంటాయి దక్షిణామూర్తి స్తోత్రాలు ఒకటి చేయండి మరియు మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉన్నా లేదా గోశాల ఏదైనా ఉన్నా లేకపోతే ఏవైనా మనం చూడండి ఒక్కోసారి కొన్ని ఆర్ఫన్ హౌజెస్ ఉంటాయి లేదా వృద్ధాశ్రమాలు ఉంటాయి ఏవైనా సరే అంటే ఈ నాలుగుట్లో నాలుగు నేర్చుకున్నా పర్లేదు వెళ్ళి అక్కడ మీరు ఒళ్ళు వంచి మీ యొక్క శ్రమ మీరు అక్కడ చేయండి అక్కడ వాళ్ళకి ప్రేమానందిస్తారో లేకపోతే అక్కడ ఏదైనా శుభ్రపరుస్తారో గుడికి వెళ్ళి చేయండి ఖచ్చితంగా అనవసరంగా మీ ప్రమేయం లేకుండా వచ్చేటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ భగవంతుడు అమ్మవారు మీకు ఆపడం జరుగుతుంది ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటితో పాటు అతి ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటిది ఈ గోచార ఫలితాల్లోనే మనకి చూసుకున్నట్లయితే షో మన పరిసరాల సంబంధంగా కానీ లేకపోతే మనకి లోకంలో ఎటువంటివి జరగనున్నాయి అనేటువంటివి చూసుకున్నట్లయితే ముఖ్యంగా తులారాశిలో చతుగ్రహ కూటమి మరియు తులారాశిలో గ్రహణం కూడా పడుతుంది కాబట్టి ముఖ్యంగా బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో వివాహ సంబంధించినటువంటి విషయాల్లో అన్ని రాశుల వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇది అన్ని రాశుల వారికి వర్తిస్తుంది అలాగే మనము ఎప్పుడు కూడా గోచార ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం కానీ గోచార ఫలితాల కంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు దీన్ని ఎలా చూసుకోవాలి ఏమిటి అంటే మీరు జన్మించినటువంటి సమయాన్ని నెలని సంవత్సరాన్ని ప్రదేశాన్ని తీసుకోవాలి ఖచ్చితంగా సమయం బట్టి లగ్నం ఉంటుంది లగ్నం మీరు జన్మించినప్పుడు ఏ లగ్నం నడుస్తుంది అనే దాన్ని బట్టి మీరు మీ గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందాయి అంటే మీ స్థితి ఎలా ఉంటుంది జీవితంలో మీ స్థితి మారాలంటే ఏం చేయాలి అలాగే మీ ధనాదాయం ఎలా ఉంది మీ ప్రయత్నం ఏం చేస్తే ఫలిస్తుంది మీ గృహయోగం ఎప్పుడుంది ఎప్పుడు కొనుక్కుంటారు ఏ డైరెక్షన్లో కొనుక్కుంటే మంచిది మీరు కొనుక్కుంటే మంచిదా లేకపోతే మీ జీవిత భాగస్వామి పేరు మీద కొంటే మంచిదా అనేటువంటి అంశాలు అలాగే మీ సంతానం కావచ్చు మీ కాంపిటీషన్ రిలేటెడ్ విషయాలు కావచ్చు మీ రుణరోగ శత్రువు విషయాలు కావచ్చు మీ వివాహ సంబంధించిన విషయాలు కావచ్చు మీకు లైఫ్లో జరిగేటువంటి ఆకస్మిక సంఘటనల దగ్గర నుంచి మీ యొక్క బ్యాంక్ బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన మీ తల్లి తల్లిదండ్రులకు సంబంధించినటువంటి మీ వృత్తి వ్యాపార ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన అన్ని విషయాలు కూడా మీ పర్సనల్ చాట్లో ఉంటాయి ఎందుకు అంటే ప్రతి జీవి కూడా ఈ భూమి జన్మించినప్పుడు అది పూర్వజన్మ కర్మని అనుభవించడానికి జన్మిస్తుంది అది బ్యాడ్ కావచ్చు గుడ్ కావచ్చు ఒకరికి హెల్ప్ చేయడం కావచ్చు ఒక దేశాన్ని ఉద్ధరించడం కోసం కావచ్చు సంథింగ్ ఒక పర్పస్ కోసం జన్మించడం జరుగుతుంది అదంతా కూడా మన జన్మజాతకంలోనే ఉంటుంది అయితే మీకు సందేహం కలగొచ్చేవండి మన జన్మజాతకంలో ఇవన్నీ ఉండేటట్టయితే మరి గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన ప్రయత్నం మనం చేస్తున్నప్పటికీ కూడా మనకి బయట ఉన్న వాతావరణంతో బయట ఉన్నటువంటి ట్రాఫిక్తోని బయట ఉన్నటువంటి పరిస్థితులతోని సంబంధం ఉంటుంది నా ప్రయత్నం నేను చేస్తున్నాను కానీ ఆ పొజిషన్ అంటే మన పార్ట్నర్ మనకు సహకరించట్లేదనో లేకపోతే బయట ఉన్న సిచ్యువేషన్ సరిగ్గా లేక మార్కెట్ సరిగ్గా లేక నా ప్రోడక్ట్ వెళ్ళలేదనో మనం చెప్తూ ఉంటాం చాలాసార్లు నా ప్రయత్నం లోపం లేదండి కానీ బయట మార్కెట్ లేదండి అంటూ ఉంటాం అది ఎలా అయితే మన ప్రయత్నం చేస్తున్నప్పటికీ బయట ఉన్న మార్కెట్ ఎలా అయితే సపోర్ట్ చేస్తే మనం దూసుకు వెళ్ళగలుగుతామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ జన్మజాతకంలో ఉన్న బలంతో పాటు మనకి గోచార బలం కూడా తోడైనప్పుడు మన ప్రయత్నం ఫలిస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఈ యొక్క గోచార బలం మీకు ఎంతవరకు తోడవుతుంది అనేటువంటి చెప్పేటువంటిదే ఈ గోచార ఫలితాలు ఉదాహరణకి ఇప్పుడు ధనయోగం గోచారం కూడా ఇస్తుంది మీ జన్మజాతకంలో కూడా ధనయోగం ఉంది అప్పుడు రెండు మ్యాచ్ అయినప్పుడు ఏమవుతుందంటే మీరు చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది అయితే ఇది కేవలం ఈ గోచారం ఇలా ఉంది అలా ఉంది అని వదిలేయడం కాకుండా మనం దానికి పరిహారం కూడా ఇదిలా ఉంది కాబట్టి మీరు ఈ పరిహారం చేసుకోండి చాలా సింపుల్ ఈ కలియుగంలో కేవలం నామస్మరణ దైవనామస్మరణ చాలు ఈ కలియుగంలో ఎంత గొప్పదనమాట ఈ కలియుగం కేవలం నామస్మరణ చేత మనం తరించగలుగుతాము కేవలం చిన్నపాటి దానం చేత మనం స్మరించగలుగుతాం ఇంట్లో కూర్చొని చక్కగా ఏ గ్రహ అధిష్టాన దేవత ఎవరో తెలుసుకుని ఆ దేవత ఆరాధన చేసుకుని అన్నిటికంటే ఉత్తమం ఇక ఈ యొక్క ఫలితాలు మీ అందరికీ కూడా ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహం చక్కగా రావాలని ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మరోసారి మీ అందరికీ కూడా చక్కగా కలగాలని మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమ